దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఎఫెసీయులకు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 5:8 చూడండి, ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము, ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనపరచబడుచున్నది. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీరు పూర్వమందు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనపరచబడుచున్నది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుసు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకొనండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు, అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుటయైనను అవమానకరమయ్యున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్ష పరచబడును. ప్రత్యక్ష పరచబడినది ఏదో అది వెలుగే. దేవుడికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీరు పూర్వం ఎలా ఉన్నారు చెప్పండి, చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు. వెలుగు ఫలము ఏమిటంటున్నారు చెప్పండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనపడుచున్నది. కనుక మంచితనము దానిలో, సత్యము నీతి దానిలో కనపడుచున్నది. వెలుగు ఫలము దేవునికి ఏది ప్రీతికరమో దానిని మీరు పరీక్షించి చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు తప్పించుకోవచ్చు, ఇక్కడ మీరు జ్ఞానులు కావచ్చు. దేవుని సన్నిధిలో ఒకరోజు దేవుని సమక్షంలో ఆయన మిమ్మలను పరిశీలన చేసినప్పుడు ఆ రోజు దేవుని యొక్క రాకడ సమీపములో ఆయన సమీపముగా ఉన్నాడు దేవుడు. ఈరోజు ఆయన కాలము బహు కొంచెముగా ఉన్నది అంటున్నాడు. కనుక ఆయన మన సమక్షములోని ఆయన నిలిచినప్పుడు ఆయన సముఖములో ఆ రోజు, ఎందుకంటే నీతి ఫలాలు ఫలించిన వారు, వెలుగు ఫలములను ఎవరైతే కలిగి ఉన్నారో వారే దేవుని సన్నిధిలో ఆయన సమక్షములో నిలబడగలుగుతారు. కనుక ఆనాడు దేవుని సన్నిధిలో కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుసు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకునండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు ఎన్నడూ పాలివారయ్యి ఉండకండి. ఆనాడు దేవుని సన్నిధిలో నుండి ఏమవుతారు చెప్పండి, దుర్మార్గులు అందరూ కూడా పారదోలబడతారు. ఆయన నిర్మించిన దినము రానయ్యున్నది. ప్రతివారు కూడా వారి వారి క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో అప్పగించవలసిన రోజు సిద్ధముగా ఉన్నది. కనుక నీవు ఇప్పుడే సిద్ధపడి ప్రతి దానిని ఒప్పుకుని సరిచేసుకుని నడుస్తానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు తీర్పు దినమున నీ మీదకి తీర్పు రాదు. లేదా తీర్పు దినమున నీవు భయంకరమైన తీర్పుకు గురి అవుతావు. చూడండి 2:8 చదవండి. 2 చెప్పండి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి
मन प्रभुवैन येसु सुवार्तकु लोबड़ने वारिकिनी प्रतिदंडन चेयिनपुडु मिम्मुनु श्रमपरचु वारिकी श्रमयु मिम्मुलनु श्रमपरुसुसुन्न वारिकी श्रमयु श्रमयु श्रमपोंदुचुन्न मीकु श्रमपोंदुसुन्न मीकु मातो कोड़ा विश्रांति मातो कोड़ा मीकु विश्रांति अनुग्रहिंचुडकु देवुनिकी न्यायमे न्यायमयुन्नदी न्यायमे आ दिनमुना तन परिशुद्धलयंदु तन परिशुद्धलयंदु महिमा पार्चबडुटा महिमा परसबडुटा विश्वसिंचिन वार अंदरियंदु विश्वसिंचिन वारी अंदरियंदु प्रशंसिंचबडुटकुनु प्रशंसिंपबडुटकुनु प्रभु वच्चिनपुडु प्रभु वच्चिनपुडु अट्टिवारु आयन सम्मुखमु नुंडी आयन प्रभावमंदली महिमा नुंडियु पारदोलबड़ी नित्य नाशन दंडन पोंदेदरु एलयनगा मेमु मीकु साक्ष्यमु मीरु नम्मितिरि मीकु साक्ष्यमु మీరు నమ్మితిరి మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మి ఉన్నారు కనుక దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ప్రభువైన యేసు తన ప్రభావము కనపరుసు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయునప్పుడు మిమ్ములను శ్రమ పరుసుసున్న వారికి శ్రమయు శ్రమ పొందుసున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమై ఉన్నది దేవునికి న్యాయమై ఉన్నది ఆ రోజు న్యాయమైన తీర్పు మీ పక్షాన చేయడానికి ఆయన రానయ్యి ఉన్నాడు ఆయన ఎలా వస్తున్నాడు చెప్పండి పరలోకములో కోట్ల కొలది దేవత దేవదూతలతో అగ్ని జ్వాలలలో వస్తున్నాడంట ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చెప్పండి శాంతి దూతగా వచ్చాడు సమాధానాన్ని తీసుకుని వచ్చాడు మన బాధలు వేదనలన్నీ భరించడానికి ఆయన మన కొరకు మనలో ఒకనిగా జీవించి వేదనలు బాధలు అన్నీ కూడా మనయన్ని భరించడానికి ఈ లోకానికి వచ్చాడు అన్ని నిందల అవమానాలు భరించాడు కానీ అంత సహనం ఇక ఉండదు ఆయన ఎలా వస్తున్నాడు చెప్పండి ఆయన గద్దించు సింహము వలె ఈ లోకానికి వస్తున్నాడు అంధకార క్రీలలో దుష్టుడి సంబంధులుగా ఎవరైతే వారి స్వాధీనములో ఉండి నీతిమంతులను చిత్రహింసలు చేస్తున్నారో ఆనాడు ఆ చిత్రహింసల నుండి వారిని విడిపించడానికి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు ఆనాడు దేవుని వెరగని వారు ఎరిగిన వారు చూసి కన్నీటితో విలపించిన ఉపయోగం లేదు ఆనాడు నీతిమంతులను వేరు చేస్తాడు ఆనాడు భక్తిహీనులందరికీ కూడా ఆయన తీర్పు ప్రకటిస్తాడు ఈరోజు మీరెంతో జ్ఞానులుగా చలామణి అయిపోతున్నారు ఎందుకంటే దేవుడు సన్నిధిలో అనేక మాటలు ఇచ్చి అనేక శిక్షలకు గురి అయినా ఇంకా మీలో మారు మనస్సు కోసం ఆయన ఇంకా కన్నీటితో చూస్తున్నాడు అంటే ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎప్పుడూ మరణించవలసిన మీరు ఈరోజు సజీవులుగా ఉన్న ఇంకా జ్ఞానము లేని వారిగా మీరు ప్రవర్తిస్తున్నారంటే నీ యొక్క ఆత్మ రక్షణ ఎంత విలువైనదో నీవు గ్రహించలేక పోతున్నావు కనుకని దేవుడు ఆ రోజు శాశ్వతమైన తీర్పు ప్రకటించే దినము అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడు ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా ఆనాడు నీతిమంతుల వలె ఎలా ఉంటారు చెప్పండి నీతి సూర్యుడి వలె ప్రకాశిస్తారు భక్తిహీనులు ఆనాడు అంధకారములో తోయబడతారు ఎందుకంటే మేము జ్ఞానులమని అనుకుని వారందరూ వారి కింద పడిపోతారు ఆనాడు యేసు ప్రభువారు ఆ సిలువ ఎందుకంటే ఆ సిలువ శ్రమలన్నీ కూడా ఆ రోజు మీకు గుర్తుకొస్తాయి యేసు ప్రభు నీతిమంతుల కొరకు ఇంత త్యాగం చేసింది ఆ త్యాగాన్ని మీరు తలంచుకుని కుళ్ళి కుళ్ళి ఏడిసిన అలాంటి ఉపయోగము కలగదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు మనము పడే శ్రమలన్నీ ఆయన భరించి నా బిడ్డలారా నా యందు విశ్వాసంతోనే నా మాట నమ్మండి ఉచితంగా మీకు రక్షణ అనుగ్రహించి ఉన్నాను
अनि चेप्पे माटलु ई रोजु नम्मकं लेकुंडा एं चेस्तुन्नारु चेप्पंडि ई लोकमुलो उन्न आशलन्नी मनये ఈ లోకములో మోసాలన్నీ ప్రథమస్థానం ఈ లోకములో అబద్ధాలన్నీ మనయే ఈ లోకములో మన కపట సహోదరులుగా జీవిస్తున్నాం మన తోటి సహోదరులను మీతో ఉన్న దైవజనులు నీతికి బోధించే వారిని కూడా హింసలు కలగజేస్తున్నాం అంటే ఆ రోజు తీర్పు దినాన ఎవరు కూడా తప్పించుకోలేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు శక్తివంతుడు ఆనాడు తీర్పు దినాన ఆయన న్యాయమైన తీర్పు తీర్చినప్పుడు ఆరోగ్యవంతంగా ఆనాడు ఈ లోకములో శ్రమలను అనుభవించి వేదనలను అనుభవించి చనిపోయిన వారు ఆయన రాజ్యములో ఆరోగ్యవంతంగా సంతోషముతో గంతులు వేతే సమయము ఆసన్నమైంది దేవునికి స్తోత్రము హల్లెలూయా మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడండి 36వ వాక్యంలో అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి అయితే ఆ దినమున గూర్చియు ఆ దినమున 34 చూడండి 24 34 36 మత్తయి సువార్త 24 అధ్యాయ 36 వాక్యం అయితే ఆ దినమున గూర్చియు ఆ దినమున గురించియో ఆ గడియను గురించియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకములో ఉన్న దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోవాహు దినములలో ఎలాగుండెనో మనిషి కుమారుని రాకయు అలాగే ఉంటుంది అయితే ఆ దినమును గురించియు ఆ గడియను గురించియు తండ్రి మాత్రమే ఎరుగును కాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతైనను కుమారుడైనను కూడా ఎరుగరు ఆ దినము ఎప్పుడని మీరు అడిగితే యేసు ప్రభువారు అంటున్నాడు అయ్యా ఆ దినము ఎప్పుడు అని శిష్యులు అడుగుతున్నారు ఆ దినము కుమారుడి స్వాధీనంలో లేదు అలాగే ఈ లోకములో దేవుని దూతల స్వాధీనంలో కూడా లేదు అది తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నది కనుక ఆనాడు దూతలకి తెలియదు దేవుని నామములో యేసు ప్రభు ఎంతో గొప్ప త్యాగం చేశాడు తన ప్రాణాన్ని పెట్టాడు నాకు కూడా తెలియదు నా తండ్రి స్వాధీనములో ఈ కాలములో ఉన్న బిడ్డలందరినీ రక్షించడానికి ఆయన చేతులు సాపి ఉన్న ఆయన సహనము సమస్తము ఆయనకే తెలుసు గనక ఆ గడియను గురించి ఆ సమయమును గురించి అది ఎవరి స్వాధీనములో లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అది నా తండ్రి స్వాధీనంలో ఉంచుకున్నాడు నా తండ్రి ఎప్పుడైతే తీర్పు ప్రకటిస్తాడో ఈ లోకములో భక్తిహీనులకు అనేక శ్రమలు కలుగుతాయి ఆనాడు ఎంత విలపించినా ఎంత కన్నీరు కార్చినా ఆ దినమును ఎవరూ కూడా తప్పించుకోలేరు చూడండి అక్కడ 25 చూడండి మత్తయి సువార్త 25 అధ్యాయము ఆ రాజు 34 చూడండి 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ రోజు అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి తన దేవుని యొక్క చిత్తములో ఏర్పాటు కలిగిన బిడ్డలందరినీ కూడా తన యొద్దకు పిలుస్తున్నాడు పిలిచి నా తండ్రి చేత మీ కొరకు రాజ్యము సిద్ధపరిచి ఉన్నది నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వారలారా నా తండ్రి ప్రణాళికలో మీ అందరి కుటుంబాలు రక్షణలో ఆయన ప్రణాళికలో ఏర్పాటు కలిగిన వారలారా మీరు వచ్చి నా తండ్రి రాజ్యములో ఏమన్నారు చెప్పండి ప్రవేశించండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకే సిద్ధపరిచి ఉన్న రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి దేవునికి స్తోత్రము లోకము పుట్టినప్పుడే
ఆయన నామమందు పుట్టిన బిడ్డలు నీతిమంతులు నీతిగా నడుచుకునేవారు వారి కొరకు దేవుడు రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజ్యములో మీ కొరకు సిద్ధపరిచి ఉన్న ఆ రాజ్యమును మీరు వచ్చి స్వతంత్రించుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అది మీ కొరకే మీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు ఆయన కొరకు మీరు కూడా శ్రమలు అనుభవించారు ఆయన రాజ్యములో ఇప్పుడు మీరు సంతోషముగా సమాధానముగా ఉండండి అని చెప్పి ప్రభు ఆనాడు సంతోషంగా వారందర్నీ నీతి సూర్యుడు ప్రకాశించినట్లుగా తన బిడ్డలందర్నీ తన సన్నిధిలో చేర్చుకున్నప్పుడు ఆకలైనను వేదనైనను దుఃఖమైనను కన్నీరైనను వారికి ఇక ఉండనే ఉండదు అంటున్నాడు ఇక వారికి కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు నిందలు ఉండవు అవమానాలు ఉండవు ప్రభువే పగలు రాత్రి ఆయన ప్రకాశింపచేసి ఆ రాజ్యములో ఆయన నిలబడి వారు జీవజల ఊటల యొద్దకు వెళతారు ఇక వారికి ఆకలి బాధలు లోకములో ఉన్న సమస్యలు వారికి ఇక దూరమైపోయి దేవునితో సంతోషము నిత్యము యుగయుగములు పరిపాలనలో ఆయన రాజ్యములో స్వతంత్రులుగా ఉంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక అధికారాన్ని ప్రభు తన బిడ్డలకు ఇవ్వనయ్యి ఉన్నాడు ఈ లోకములో తమ కాలము దేవుడే అంటున్నారు చెప్పండి నేను నియమింపబోవు కాలము సమీపించుచున్నది కనుక దేవుడు అంటున్నాడు అప్పుడు నీతి గలవాడెవడు దుర్మార్గులు ఎవరు దేవుణ్ణి సేవించే వారు ఎవరు ఆయనను సేవించని వారు ఎవరు ఆనాడు తిరిగి వారు కనుగొంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి శ్రమ దినాలు మన ముందు ఉన్నాయి ఈరోజు అల్పకాల సుఖాల కొరకు నీతిని నీతి హృదయాలను మనము నాశనం చేసుకోకుండా దేవుని ఆత్మను ఆర్పకండి దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ నీతి హృదయములో ఉంచుకొనండి ఆ గద్దింపుకు లోబడండి నా కుమారుడా ఇది తప్పు నా కుమార్తె ఇది తప్పు మనం చేయకూడదు అని మీలో ఆత్మ గద్దించినప్పుడు మీరు లోబడితే రక్షించబడతారు లేదా మీ మనస్సాక్షికి మీరు విడిచిపెడితే తీర్పుకు మీరు గురి అవుతారు అని దేవుని లేఖనం అక్కడ తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన రానయ్యున్న దినాలు సంతోషకరమైన దినాలు ఆయన బిడ్డలు చూస్తారు భక్తిహీనులకు ఆయన రాకడ బహు భయంకరము వేదన భయముతో ఉంటుంది అట్టి వారిగా మనం ఉండకూడదని ప్రభు సన్నిధిలో సిద్ధపాటు కలిగి మీ నడుములు కట్టుకుని మీ దీటిలను మీరు వెలిగించుకునండి కనుక ప్రభు సమీపములో ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవుని వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు సంఘ సభ్యులు మీ అందరికీ నా వందనాలు అండి నా పేరు రాజారావు మాది వినకొండ దగ్గర శావలపురం గ్రామం అండి మేము ఈ సన్నిధికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది మేము చాలా భేదవాళ్ళం అన్నమాట మా పిల్లల చదువు విషయంలోనేమో కుమార్తె విషయంలో కూడా అన్నిటిలో కూడా ఎంతో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు మేము ఈ సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి ప్రార్థన బలాన్ని బట్టి మాకు ఎన్నో మేలు జరిగినాయి అన్నమాట అండి మా బాబు అసలు ఇంజనీరింగ్ చదువుతాడని నేను కళ్ళలో కూడా అనుకోలేదన్నమాట ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవుతాడని చెప్పేసి ఆలోచనలో నేను ఉండేవాడిని ఇంజనీరింగ్ చదివిస్తానన్న ఆలోచన ఇది కూడా నాకు కళ్ళలో కూడా వచ్చేది కాదనమాట అండి ఇంజనీరింగ్ అంటే మాటలు కాదు మేమేమి ఆస్తుల్లో మీ ఇళ్ళ మేము కూడా ఏం చదివించలేదన్నమాట ఫీజు రిమెంబర్స్మెంట్లు కూడా ఏం లేవు అచ్చము మామూలుగా సంవత్సరానికి 80,000 దాకా ఫీజులు అయ్యాయి అన్నమాట అవన్నీ కూడా దేవుడే ఇచ్చేవాడు నేనైతే ఆటో డ్రైవర్ని అండి కూలి పని చేసి తో ఉండేవాడిని నా గొప్పతనం ఏం కాదు నా భార్య కూడా పనికి వెళ్తుంది అనమాట మా జీతాలు మాకు వచ్చేయి మేము బతకడానికి సరిపోవు దేవుడు కృపను బట్టి ఆయన కాపుదలను బట్టి అమ్మగారయ్య గారి ప్రార్థన బట్టి నా కుమారుడు ఇంజనీరింగ్ అయిపోయింది తర్వాత కెనడాలో కూడా చదువుకోవడానికి దేవుడు అర్హతను ఇచ్చాడు అనమాట ఇదంతా అమ్మగారయ్య గారి ప్రార్థన బలం బట్టి అనమాట అండి ఇప్పుడు చదువు కూడా అయిపోయింది 2 సంవత్సరాల చదువు అయిపోయింది తర్వాత ఇప్పుడు అక్కడ కెనడాలో పౌరసత్వం పొందడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక 6 లక్షలు ఏమి డబ్బులు డిపాజిట్ చేయాలంటండి చదువు అయిపోయిన తర్వాత ఆ పౌరసత్వం వచ్చిన తర్వాత దేవుడు జాబ్ ఇస్తాడని చెప్పేసి చెప్పాడు తర్వాత ఈ మధ్యకాలంలో ఫోన్లు చేయడం కూడా కొంచెం తగ్గించాడు అనమాట అండి మెసేజ్లు పెడుతుండేవాడు కానీ
ఫోన్ చేయట్లేదు తర్వాత అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని అడుగుతుండేవాడు ఏంటమ్మా బుద్ధి ఫోన్ చేశాడా ఏంటని అడుగుతుండేవాడు మేము లేదయ్యగారు ఇలాగ మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళము ఒకసారి బుజ్జి ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేయమని చెప్పండి అమ్మా అని చెప్పేసి అని అంటుండేవాడు అయ్యగారు కూడా తర్వాత ఒక 10 రోజుల క్రితమే ఫోన్ చేశాడు అనమాట గొంతులో టాన్సిల్స్ ఉంటాయనండి అతనికి చిన్నప్పటి నుంచే ఉన్నాయంట నాకైతే అసలు ఏం తెలియదు నేను పట్టించుకోను అవి చలికి అక్కడ బాగా ఇదైపోయి అవి తీపించుకున్నాడు అంటే అవి తీపించుకున్నాను కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆ ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫోన్ తీసుకునేవాడిని కాదు కోపంతో వాళ్ళ అమ్మే చాలాసేపు మాట్లాడుకునేది మాట్లాడుకుని ఇలా చెప్తా ఉండేది చెప్పి మాట్లాడాడు ఇలా అయ్యగారు ఫోన్ చేయమన్నాను నేను చేస్తానమ్మా అడిగా అని చెప్పేసి అనేవాడు కానీ తర్వాత మళ్ళీ నేను ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అన్నాడు కానీ అలా అశ్రద్ధ చేస్తా ఉంటున్నాడు అనమాట అనమాట తర్వాత విషయం తెలిసినాక మరి మాకు చెప్పొచ్చు కంటే మీకేం చెప్పేదమ్మా మీరు భయపడతారు బాధపడతారు కదా అందరూ అప్పుడు ఏమైంది అనుకుంటారు ఏం కాలేదులే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా ప్రార్థనతో మేము ఇదిగానే ఉన్నాం చేయించుకున్నాను ఇప్పుడు కొద్దిగా పర్వాలేదులే అని చెప్పేసి అని అన్నాడండి ఆ విషయం నేను ఇంకా అమ్మగారు అయ్యగారు కూడా చెప్పలేదన్నమాట తర్వాత ఇలాగా మా చెయ్యట్లేదని చెప్పేసి అయ్యగారు అమ్మగారు కూడా అతని మీద కోపం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో వాడికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు అయితే అయ్యగారి అమ్మగారిని కూడా బిడ్డ గురించి ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను నేను అనుకోపోయినా కానీ వాళ్ళు చేస్తుండబట్టి అలా కార్యాలు అలా జరుగుతున్నాయి మేము కూడా ఇలా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాం అలాగే నా భార్య కూడా కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ జాబ్లో చేస్తా కొద్దిగా ఈ మధ్య చర్మ వ్యాధి లాగా వచ్చింది అనమాట అండి ఒంటి మీద అలా గుల్లలు రావటం అలా ఎన్నో చర్మ వ్యాధులు డాక్టర్ దగ్గర తిరిగినప్పుడు కూడా వాళ్ళు చూసి తగ్గుతాయి అంటున్నారు కానీ తర్వాత నువ్వు అక్కడ చేసే పని మానేయాలమ్మా పని మానేస్తే కానీ నీకు తగ్గవని చెప్పేసి అన్నారు ఒకసారి అయ్యగారు కూడా చెప్పినప్పుడు ఉపవాసం ప్రార్థన చేయండి అమ్మా తగ్గిపోతలే అన్నారు కొన్ని రోజుల తర్వాత కొంచెం తగ్గినాయి కానీ మళ్ళీ వస్తా ఉన్నాయి అన్నమాట సరే ఇంకా అక్కడ పని మానేస్తే మానేసి వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చులే అని చెప్పేసి పని మానేసిన తర్వాత వేరే జాబ్ ఇచ్చాడు దేవుడు 2 నెలలు అవుతుంది అనమాట అప్పటి నుంచి కొంచెం చాలా వరకు తగ్గుముఖం పెట్టినాయి ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా అక్కడ వాతావరణం కూడా అనుకూలపరచాలి కదా అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం కొద్దిగా ఇప్పుడు బాగా 3 రోజుల దాకా తగ్గిపోయినాయండి దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ సాక్ష్యము ఈ రోజు నేను మీ మధ్యన నన్ను దేవుడు ఉంచాడని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడుచున్నాను నమ్ముచున్నాను అనమాట ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగింది దేవుడికి ఎంతో వందనాలు తెలుస్తున్నాను 10:30కి నేను ఇక్కడ ఆమె పరిచయం చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి నన్ను ఫోన్ చేసింది అమ్మని ఫోన్ చేసినప్పుడు నేను బడ్డేసుకుని వస్తున్నాను ఇలా నేను యూట్యూబ్లో మామూలుగా ఎన్నో వీడియోలు చూస్తుండేవాడిని అనమాట అండి అక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు లైవ్ యాక్సిడెంట్లు అని చెప్పేసి ఎంతో చూస్తుండేవాడిని రోడ్డు మీద నుంచున్నసేపు నుంచుంటారు బైక్లు వేసుకొని కానీ ఏదైనా కానీ అలా రోడ్డు దాటుతున్నప్పుడు వెంటనే వచ్చేసి ఏదో కారు వచ్చేసి గుద్దేసి ఎంతో దూరం పోయి పడిపోతుంటారు అనమాట అలాంటి వీడియోలు నేను చూస్తుండేవాడిని అలాంటిది ఈ జీవితంలో నాకు ఈరోజు జరిగింది దేవుడు నన్ను ఎంతగానో మరి రక్షించాడని నేను అనుకుంటున్నాను మరి నా పట్ల ఆయన ఏమి ఇదై ఉన్నాడో కానీ నాకైతే తెలియదు నేనైతే దేవుని పనిలో ఎంతో వెనుకబడి ఉంటున్నాను అయినప్పటికీ నా మీద దేవుని ప్రేమ ఎంతగానో ఉన్నది అక్కడ నుంచొని ఇలా ఇటు చూసినాను 2 బైకులు వస్తున్నాయి ఇటు పక్క చూసినప్పుడు కూడా ఏం రావట్లేదు అప్పటికి ఇటు చూసి 2 బైకులు వస్తున్నాయి ఆ 2 బైకులు వెళ్ళినాక ఇటు ఆడదాం అనుకుంటున్నాను ఈలోపు పెద్ద సౌండ్ చేసుకుంటూ టాటా సుమో వస్తుంది అనమాట టైర్లు బ్రేకులు సర్వమని చాలా సౌండ్ వచ్చింది ఏంటది సౌండ్ అని ఇలా చూసి కొంచెం మూవ్ అయ్యాను ఇలా చూసేటప్పటికి కారు అతను ఎంతో కంట్రోల్గా వచ్చి కొంచెం రైట్ సైడ్ తీసుకుని అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక ఆపాడు అనమాట నేనేమాత్రం కొంచెం 2 అడుగులు వచ్చేసినా కానీ అసలు నన్ను కొడితే నేను ఆ యాక్సిడెంట్లో అసలు ఎక్కడో పోయి పడేవాడిని ఆ కారు కూడా వచ్చేసి మన సన్నిధి గోడ గుద్దుకునేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట అంత స్పీడ్లో ఉండి కూడా అంత కంట్రోల్ చేశాడు దేవుడు ఆ డ్రైవర్ కూడా ఎంతో జ్ఞానం ఇచ్చాడు నాకు నన్ను కూడా ఎంతో రక్షించాడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే నా కుమారుడు చదువు విషయంలో కానీ కావాల్సిన ధనసహాయ విషయం అంతటా కూడా తోడుగా ఉండేవని మీ అందరినీ అయ్యగారిని అమ్మగారిని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను మీ అందరిని కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాకు వందనాలు మా అమ్మమ్మ ఊర్లో మేము 3 ఎకరాలు కాల్ చేసుకుంటున్నా అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తుంది ప్రేయర్కి రావాలి శనివారం ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 బయలుదేరాం ఇంటి దగ్గర నుండి 12 బయలుదేరాము చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది అంత దూరం చేను అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం
అయితే వెళ్ళాము. అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది, మా ఇద్దరు సీన్ అయిపోయింది. అసలుకి ఏం చేయలేము అనిపించింది. కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం, కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం. మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది. సర్లే నువ్వు కూర్చో అమ్మా, నేను చేస్తానని కొంచెం దూరం కట్టుకుంటే అది కోస్తున్నాను. కోస్తుంటే చేయి తగ్గింది. నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది. ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను. ఆ బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది. ప్రేయర్ చేసుకున్నా, డాడీ ఏం డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది. కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామా అంటే నువ్వు నడువు నేను వస్తాను అంది. సర్లే కదా నీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తూ ఉంది, నేను అలానే నడుస్తూ ఉన్నా. నన్ను ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం, కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం. ఒకసారి ఇలానే 2013లో నాకు ఫీవర్ వచ్చింది. అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు. సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది. డాడీ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను పడిపోతాను, మా అమ్మ ఇలా ఉంది, మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు. ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు. కానీ నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది. ఎలా ఇంటికి వెళ్ళాలి, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు, ఫోన్ చేయడానికి ఫోన్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలు ఉండండి, ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా. ప్రేయర్ చేసుకున్న ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది. ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి ఇద్దరు అమ్మ నాకు నేను అమ్మకి పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము. ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవ లెక్కలో. ఇప్పుడు నేను ఎలా ఉన్నాంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి. నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం, అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని. ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి. నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు, చాలా తగ్గించాడు, చాలా వరకు అంటే చాలా తగ్గించాడు. ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు, రక్తపాతాలు అయ్యాయి, కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. తిట్టడం కూడా తగ్గించాడు. మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని, నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.